बांसवाड़ा में वजीर बल्दी नज़्म व नक़्श KTR ने आज कई प्रोग्रामों में हिस्सा लिया। असेंबली स्पीकर पोचाराम श्रीनिवास रेड्डी की जानिब से शहरी लोगों की तफरी के लिए बनाए गए पार्क का उन्होंने इफ्तिताह किया। बाद अज़ां मुनक़िदा जलसे से खिताब करते हुए वजीर KTR ने अपोजिशन पार्टियों पर जमकर तनकीद की और कहा कि BJP और कांग्रेस एक ही हैं। उन्होंने इससे मुतालिक सबूतों के साथ खिताब किया। ఈ మధ్య కాలంలో గమ్మత్ జరుగుతాంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటైతున్నాయి. కొన్ని కొన్ని దగ్గరలో మీరు చూసిండ్రు నిజామాబాద్ ఎలక్షన్ లో పోయినసారి, కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ లో, నిజామాబాద్ ఎలక్షన్ లో మంచిగా అదల్ బదల్ ఓట్లు చేసుకొని బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ఓటు ట్రాన్స్ఫర్ చేసుకొని బాగానే ఉన్నారు. ఇంకొకటి కూడా జరిగింది ఈ మధ్యన. ఇప్పుడు PCC అధ్యక్షుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఎవరో కాదు, మీకు తెలుసో తెలియదో, ఆయన ఒక RSS మనిషి, రాష్ట్రీయ స్వయం సేవక్ మనిషి, ఆయన సంఘ మనిషి, సంఘ పరివార మనిషి, బీజేపీ యొక్క అస్సలు సిసలైన అతివాద సంస్థ ఏదైతే ఉంటుందో RSS అని, దాని మనిషి రేవంత్ రెడ్డి. ఇది నేను చెప్తలేను. ఇక క్యాప్టెన్ అమరేందర్ సింగ్ అని పెద్ద మనిషి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఆయన. ఆయన ఉత్తరం రాసిండు సోనియా గాంధీకి. సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజారిపోతుందని నేను అనుకోలేదు. నేను ఎన్నడూ జీవితంలో కలలో కూడా అనుకోలేదు. నేను జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన, ఇంతకు మునుపు నేను ఆర్మీల సైన్యంలో పనిచేసిన, ఒక నిబద్ధతతో దేశ సేవ చేసిన, అట్లాంటి నాకు మీ నిర్ణయాలు బాధ కలిగిస్తున్నాయి. ఒక RSSలో పనిచేసిన అతివాద మనిషిని, ముస్లింలంటే ద్వేషించే ఒక దుర్మార్గుని తీసుకొచ్చి మీరు PCC అధ్యక్షుడిగా పెట్టినరు, అందుకే మీ ముఖాన నా రాజీనామా కొడుతున్నా అని చెప్పి ఇగో ఆయన కెప్టెన్ అమరేందర్ సింగ్ అంటే ఆయన రాసిన ఉత్తరం. ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడే బీజేపీ మనిషి. గాంధీ భవన్లోనే గాడ్సే ఉన్నాడు. గాడ్సే RSS వాడు, మీకు ఎరకనో ఎరకలేదు. గాంధీని చంపిన గాడ్సే RSS వాడు. గట్లాంటి RSSలో పనిచేసిన రేవంత్ రెడ్డి, ఇవాళ ఆయన ముస్లింల కోసం నేను మాట్లాడతా, ముస్లింలందరినీ రెచ్చగొట్టి BRS బీజేపీ ఒకటి అని పనికిమాలిన మాటలు మాట్లాడితే దయచేసి ఎట్టి పరిస్థితులు నమ్మొద్దని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఆ నరేంద్ర మోడీతోని 9.5 ఏళ్లలో తెలంగాణకు ఒరిగింది 0. मीठे के बगैर खुशियाँ तो वैसे ही फीकी लगती हैं। बांटे खुशियाँ बेकवेल केक हाउस के खुशनुमा और ताज़ा तरीन ड्राई फ्रूट से बने चौबे की पूरी और शाही चावल की खीर के साथ। जी हाँ, शहर हैदराबाद में पहली मर्तबा बेकवेल केक हाउस की शानदार पेशकश। No. 1 क्वालिटी के जाफरान, बादाम, पिस्ता और भी कई ड्राई फ्रूट्स के मेल जोल में तैयार की गई चौबे की पूरी और शाही चावल की खीर। जो खाए एक बार वो खाना चाहे बार बार, क्योंकि हम रखते हैं आपकी खुशियों का ख्याल। स्विगी और जोमेटो से भी हासिल कर सकते हैं। बेकवेल केक हाउस, टोली चौकी, X रोड, हैदराबाद।